సో సార్ అసలు మరి డెమోక్రటిక్ సెటప్ ఎలా ఉండాలంటారు డెమోక్రటిక్ సెటప్ అంటే అపోజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ పార్టీ ఇండికేట్స్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో జరుగుతున్న రాజకీయము ఎస్పెషల్లీ ఈవెన్ బీజేపీ వాళ్ళ రాజకీయం కూడా ఏంటంటే అపోజిషన్ పార్టీ అనేటువంటిదే ఉండకూడదు ఏ పార్టీ నుంచి వస్తానంటే ఆ పార్టీ దగ్గర నుంచి లాగేసుకోవడం ఏం డోర్లు తెలుసు వాడికి ఐదు కోట్లు ఇస్తావా మూడు కోట్లు ఇస్తావా పది కోట్లు ఇస్తావా పదవలు ఇస్తాను డిఫరెంట్ థింగ్ చూసాను కదా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం తెలంగాణలో చూసాం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు జనాలందరూ తెలుసు పాడింద పాడరా పసిపాడ దాసరని మళ్ళీ ఆ విషయాలు ఎందుకు మనకి డెమోక్రసీ అంటే అలా ఉండాలి మెచ్యూర్డ్ డెమోక్రసీగా ఉండాలి మెచ్యూర్డ్ డెమోక్రసీ అంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి మంచి చేస్తే మంచనాలి చెడు చేస్తే చదనాలి అది డెమోక్రసీ అంటే ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే డెమోక్రసీలో మనం అనుకున్నవన్నీ ప్రభుత్వం చేయదు ప్రభుత్వం చేసినవన్నీ మనకు నచ్చవు వయో మీడియాగా పోతుండాలి అది డెమోక్రసీ అంటే అందరికీ కూడాను సమాన న్యాయం అందాలి కానీ ఈ రోజుల్లో జరుగుతుందా డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర నువ్వు కేసు ఓడిపోయావు అంటే హైకోర్టుకి వెళ్ళాలంటే నువ్వు ఆస్తులు అమ్ముకోవడమే మనకి డెమోక్రసీ ఉంది భారత రాజ్యాంగంలో ఏం చెప్తారు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి ఎల్స్ అది ఉందా లేదు డబ్బును సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోతాడు నువ్వు నేను ఆడపోతాం సో ఈక్వల్ ఆపర్చునిటీ రాజ్యాంగం చెప్పింది కానీ పోయిందిగా అవునా డబ్బులు ఉన్నటువంటి వాడైతే అమెరికా వెళ్ళి చదువుకుంటాడు కానీ మరి డబ్బులు అనేటువంటి వాడు ఎక్కడ చదువుకోవాలా గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలి కాబట్టి ఫీజు రీ పెట్టారు మరి ఈక్వాలిటీ ఎక్కడ ఉంది నీకు మన ఇండియాలో నిజంగా డెమోక్రసీ ఉందా అంటే పేరుకు మాత్రమే ఉంది అందులో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత డెమోక్రసీలో ఉన్న దాంట్లో మన రాజ్యాంగంలో సోషలిజం అనే పదమే తీసేస్తారట భారతదేశం లాంటికి సోషలిజం పదం తీసేస్తారంటే కుదరదమ్మా నూట ముప్పై కోట్ల పాపులేషన్లో బోధ పవర్టీలు అయిన ఎంతమంది ఉన్నారు బిలో ద లైన్ ఎంతమంది ఉన్నారు అట్లా టోటల్ పాపులేషన్ యొక్క బైఫర్కేషన్ ఉంది అని చెప్పేసి చూస్తే కనుక చాలా విచిత్రంగా ఉంటుంది ఎనభై రెండు కోట్ల ఎకరాల భూమి నూట ముప్పై కోట్ల జనాభా మూడు వేల రెండు వందల యాభై చట్టాలు మూడు వేల కులాలు ఆరు మతాలు నువ్వు ఎటజేస్తుందండి దీనిని క్యాపిటలిజం సూటు కాదు సోషల్ కమ్యూనిజం అనేటువంటిది సూట్ కాదు వయా మీడియాగా పోతూ ఉండాలి డెమోక్రటిక్ సెటప్ మంచిదే కానీ స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉండాలి ఇప్పుడు మన సెంటర్లో మూడు వందల మూడు వాళ్ళకి వచ్చింది స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉంది నలభై నాలుగే కాదు వాళ్ళకు ఉంది పోనీ ఆ నలభై నాలుగు ఎంపీలు వచ్చినా కానీ దానికి సంబంధించిన లీడర్ ఎలా రా బాబు అనేసి అంటే మన లోకేష్ బాబుకి ఆయనకి పెత్తడలేదు ఇంక ఉపయోగం ఏముంది నీకు స్ట్రాంగ్ డెమోక్రసీలో ఉండాలి అంటే స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉండాలి ఉంది నీకు అపోజిషన్ పార్టీని చంపేయాలి భూస్థాపితం చేయాలి ఇది ఒక్కసారి చేయగలుగుతారు ఎక్కువసార్లు చేయలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఒకసారి ఇరవై ఆరు సీట్లేగా వచ్చింది అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా పోయిందిగా మరి తర్వాత రాలేదా మూడు సీట్లు వచ్చినాన్ని బీజేపీకి మూడు వందల మూడు రాలేదా అంతే కూడా డెమోక్రటిక్ సెటప్లో ఇది జరుగుతుంది ఓటర్ని అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి పొలిటికల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నాడో పొలిటికల్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా సరే భూస్థాపనం అయిపోతారు ఓటర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఓటర్ని చాలా తెలియగలడు అందులో మన తెలుగు వాటర్లు తమిళ వాటర్లు ఎట్లా అంటాడు అంటే వెంట్రు కలిగొట్టి కలిగ చిల్లు కొట్టే రకాలు షోర్మూడి దాకా తెలియదు ఈ పార్టీ వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు ఆ పార్టీ వాడు డబ్బులు తీసుకుంటారు ఆ ట్రాక్టర్ ఎక్కుతారు ఈ ట్రాక్టర్ ఎక్కుతాడు వాడి బిర్యానీ తింటాడు వీడి బిర్యానీ తింటాడు వాడి మందు తీసుకుంటాడు వీడి మంది తీసుకుంటాడు ఎవరికి ఓటు వేయారో ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు అది రెండు వేల పద్నాలుగు అయినా అంతే రెండు వేల నాలుగైనా అంతే రెండు వేల పంతొమ్మిది అయినా అంతే ఓటర్ నాడి పట్టుకోవడం అనేది చాలా కష్టం అమ్మా దాన్ని కరెక్ట్గా పట్టుకొని బ్యాలెన్స్డ్గా పట్టుకొని అందరినీ ఒప్పించి మెప్పించి కలుపుకుపోతాడు వాడే సక్సెస్ అవుతాడు వేరే వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు అది చిరంజీవి అయినా కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కేఏ పాలు కావచ్చు ఇప్పుడు షర్మిల గారు అయినా సరే కావచ్చు అది నిజంగా అంత ప్రభావం చెప్పకపోతే ఇప్పటికీ మరి అయ్యే ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఎంతో కొంత ఉంటుంది అంటే ఒక థర్టీ పర్సెంట్ అయినా ఇవి తీసుకుని ఓటేసేవాళ్ళు ఇచ్చినందుకే ఓటేసే వాళ్ళు ఉంటారు కదా అలా అయితే ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం అలా అయిపోయింది చెప్పే కదా నేను వీడి దగ్గర తీసుకుంటారు వాడి దగ్గర తీసుకుంటారు ఎవరి దగ్గర వేయాలనే డిసైడ్ చేస్తుంటారు నీకు చెప్పరావు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ఇది తెలియదు ఓడిపోయిన వాళ్ళు ఏమనుకుంటాడు నా దగ్గర డబ్బు తీసుకుని నాకు ఓటే లేదు ఎందురా అంటాడు లేదని చెప్పి వాడిని అడడానికి వీల్లేదు ఎట్ చేస్తాం అది అది కుదరదు ఓడిపోయినప్పుడల్లానేమో ఈవీఎంలు పని చేయలేదు ఈవీఎంలు పని చేయలేదు దిక్కుమల్ని ఈవీఎంలు అంటారు వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు బ్రహ్మాండంగా పని చేస్తాయి అంటారు చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేరమ్మా చాలా కష్టం ఈవీఎంస్ అనేటువంటిది ఇండిపెండెంట్గా వర్క్ చేసేటువంటి స్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే ఇదే ఉందమ్మా ఇది ల్యాప్టాపే ఉంది ఇది ఇంటర్నెట్ కనెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ అయితే నీకు వైరస్ వచ్చి పాడైపోవచ్చు నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వేరే వాడు హ్యాకింగ్ చేయొచ్చు హ్యాకింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అది కానీ అది ఈవీఎంస్ అనేటువంటిది స్టాండ్ అలోన్ మిషన్స్ అవి ఆ స్టాండ్ అలోన్ మిషన్స్లో ఉండేటువంటిది ఒక చిప్పే ఆ చిప్లో ప్రోగ్రామే రాస్తారు ఆ కాన్స్టిట్యెన్సీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఎంతమంది పోటీ చేస్తున్నారు పన్నెండు మంది దాకా రాయొచ్చు అనమాట పన్నెండు మంది పేర్లు రాసి వాడి గుర్తులు రాసి సంఘ సంవత్సరం అని చిప్ తయారు చేస్తారు ఆ చిప్ అనేటువంటిది మన ఇండియాలో తయారైందా ప్రపంచంలో ఎక్కడ తయారైందో తెలియదు ఒక్కొక్క కాన్స్టెన్సీలో కనీసం రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారా కనీసం ఈ సెవెంటీ పర్సెంట్ అనేసి అంటే లక్షా నలభై వేల మంది ఓటింగ్ చేస్తారా కనీసం నీకు ఒక మూడు వేల బూత్లన్న ఉంటాయా లేదు కాన్స్టిటెన్సీ వైజ్గా మూడు వేలు కాకపోయినా కానీ కనీసం ఐదు వందల బూత్లు ఉంటాయి లెక్క కోసం అనుకుందాం మనం ఈ ఐదు వందల ఏవీఎం మిషన్స్కి ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఈవీఎం మిషన్స్ కూడాను అంటే ఇంకొక యాభై మిషన్లు కూడాను రెడీగా ఎట్టి పెడతారు అంటే మొత్తం ఐదు వందల యాభై మిషన్లు ఉంటాయి ఏదైనా చెడిపోతే రీప్లేస్ చేయడానికి చిప్పు చేయకపోతే రీప్లేస్ చేయడానికి దీనికి సంబంధించిన ఈ ఐదు వందల యాభై ప్రోగ్రామింగ్ రాసిన చిప్పులు అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి సౌత్ కొరియా కొన్ని చైనా కొన్ని వేరే వాళ్ళకు కొన్ని ఇస్తారు వీడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాడు దీని కనుక మేనేజ్గానే చేయాలంటే వాడు అసలు ఈ చిప్పులు అనేటువంటిది ఏ దేశంలో తయారు చేస్తున్నారో కనుక్కొని ఆ దేశాలన్నీ తిరిగి వీడు దాన్ని మార్పించి చేయడానికి పని అది అయ్యే పని కాదు అందుకని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేరు స్టాండ్ అలోన్ సిస్టమ్స్ కాబట్టి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్ జనాలు ఎవరైనా చెప్పినా కానీ నమ్మపాకండి మా అక్క కొడుకు ఈవీఎమ్ మీద రీసెర్చ్ చేశాడు వాడు స్టాన్స్ యూనివర్సిటీలో వాడు చెప్పినా మాట ఏదో అంటుంటారు మా ఇస్ డ్యామ్ డట్టి బ్లడ్ ఇడియా స్టప్ తీసే ఈవీఎం లో ట్యాంపరింగ్ చేయలేరు అలానే ట్యాంపరింగ్ అంటారు వాళ్ళు గెలిచినప్పుడు ఏమో బ్రహ్మాండంగా పనిచేసింది అంటారు మన ఇండియాలో దరిద్రం అదేను నేను చెప్పినా కరెక్ట్ అంటారు ఇది మన ఇండియాలో దరిద్రం అంటాడు వాడు వాడు ఈజ్ పిహెచ్డీ నానో టెక్నాలజీలో పిహెచ్డీ వాడు చెప్పిన వాడు చెప్తున్నాను నేను ఇది వేరే వాళ్ళు చెప్పిన మాట కాదు ఇది నేను కూడా ఉన్న సాఫ్ట్వేరు నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చిప్ రాయడం అనేది పెద్ద కష్టమైన పని కాదమ్మా అది ప్రోగ్రామింగ్ ఇస్ వెరీ సింపుల్ అది ఒక్క దగ్గర జరిగేటువంటి పని కాదు అది అందుకని దాన్ని ఈవీఎంస్ మేనేజ్ చేయడం చాలా కష్టం ఎప్పుడు పని చేయడం మానేస్తాయి అంటే హీట్ ఎక్కువైతే పని చేయడం మానేస్తాయి ఎస్ఎంపీఎస్ అని ఉంటుంది ఎస్ఎంపీఎస్ కానీ హీట్ ఎక్కువ కనుక సిస్టం సిస్టమ్ చేయడం మానేస్తుంది అంతేకాని ప్రోగ్రామింగ్లో ఎప్పుడు తప్పు ఉండదు ఏదైనా బటన్ గట్టిగానే ఉక్కితే మన ముందు వచ్చిపోయిన బటన్ గట్టిగానే ఉక్కాడు అనుకోండి కోపం వచ్చి ఆ బటన్ ఇరుక్కుపోతే అప్పుడు ఈవీఎం పని చేయడం మానేస్తుంది అందుకని టెన్ పర్సెంట్ ఆఫ్ ద మిషన్స్ ఎక్స్ట్రా పెట్టేది కానీ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ సాలిడ్ అపోజిషన్ పార్టీ అనేటువంటిది డెమోక్రాటిక్ సెటప్గా ఉండాల్సిన ఫండమెంటల్ ప్రిన్సిపల్ అందరినీ కలుపుకుపోవడం అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ జస్ట్ అండ్ ఈక్విటీ అనేటువంటిది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గివెన్ టు ద ఎగ్రైడ్ పార్టీ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇప్పుడు రాజకీయాలు ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోయి మరి దీనికి మళ్ళీ రివైవల్ చేయదురా మంచి రోజులు రావా అంటే ఆ మంచి రోజులు అనేది మీ యంగ్స్టర్స్ చేతుల్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఓట్లు వేయండి అంత బాగుంటుంది మీరు నాకు ఇందాక కూడా ఇది ఆప్షన్ చెప్తున్నారు కాకపోతే మరి అటువైపు నిలబడ్డ వాళ్ళు అందరూ సత్య అయితేనే కదా మాకు ఆపర్చునిటీ ఉంటుంది అది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయబక్క మంచి చెడు అని ఉన్న దొంగల్లో ఒక మంచి చెట్టు మహావృక్షం అని ఉన్న రోజు మంచిగా ఉండేది ఎత్తుకు అంతే అంతకంటే లేదు